Nice. That's how it happened andi. బాగుంది, ఇది కూడా చాలా ఆర్గానిక్. మీరు చెప్పండి, అంటే సినిమా కథ చెప్పగానే మీరు ప్రొడ్యూస్ చేద్దామని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కథ చెప్పగానే కాదు, అసలు ఆయన చెప్పింది చిరంజీవి గారికి. ఆ కథ ఎలా ఉన్నా ఏమనుకున్నా, వీళ్ళిద్దరు ఏమనుకున్నా, నేను అది ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఈ ప్రాసెస్లో నాకు ఆర్ఆర్ఆర్ రావడం అండ్ ఈ బిజీలో ఉండటం, ఐ నో ఐ కాంట్ గివ్ మై 100%. సో అలాంటి పరిస్థితుల్లో నిరంజన్ గారు, ఆయనకి మంచి ఫ్రెండ్, నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ కాబట్టి, ఆయన నిరంజన్ గారితో ఒక సినిమా చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నారు. అదే నాతో చేయాలనుకున్న సినిమా. సో నిరంజన్ గారిని ఇన్వైట్ చేసి వి రిక్వెస్టెడ్ హిమ్ అండ్ హీ వాజ్ మోర్ దెన్ హ్యాపీ. ఆయన శివగారితో నాతో చేయడమే ఆయన హీ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. దాంతోడు చిరంజీవి గారితో అసలు మనకి డేట్స్ దొరికితే లేదో చేయొచ్చో లేదో అనుకునే పరిస్థితిలో ఇలాంటి కాంబినేషన్ ఆయన దొరకడం అనేది, అండ్ ఫర్ అస్ టు గెట్ అ ప్రొడ్యూసర్ లైక్ హిమ్, వీ ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ దట్స్ వై వీ బికేమ్ కో ప్రొడ్యూసర్స్. అండ్ ఈ సినిమా అలా మొదలైంది. అలా మళ్ళీ అంటే అన్ని అలా మీరు అనుకున్నప్పుడు యూనివర్స్ కమ్స్ అలాంగ్ విత్ యూ అంటారు కదా, అది కోఆర్డినేట్ అలాగే అయినట్టుంది కదా దీనికి కూడా. ఆయన సంకల్పం అంత గట్టిగా ఉంది కాబట్టి అన్ని సహకరించినాయి. దృఢ సంకల్పం, వెరీ నైస్. సో ఈ ఆచార్య సినిమాకి మీ ఇద్దరు అనుకున్నారు, ఆ డేట్స్ కలవడం అవన్నీ మేనేజ్ చేసుకుంటూ చేయడం కదా, ఇటు ఆర్ఆర్ఆర్ చేయాలి, ఇటేమో ఆచార్య చేయాలి, అలాంటప్పుడు హౌ డిడ్ యూ షిఫ్ట్ యువర్ సెల్ఫ్? అందులో ఒక క్యారెక్టర్, ఇక్కడికి వస్తే మళ్ళీ వేరే క్యారెక్టర్, ఆ షిఫ్టింగ్ ఎలా జరిగింది మీలో? ముందుగా నాకు తెలిసి రాజమౌళి గారికి ఉన్న ఇన్వాల్వ్మెంట్కి కానీ ఆ అవసరానికి ఆయన ఇవ్వడం అనేది చాలా కష్టం ఆయనకి, ఒక ఆర్టిస్ట్ని. ఆయన ఒక గెటప్లో ఉంటారు. ఈ మేమిద్దరం కలిసి ఆ భారం చిరంజీవి గారి మీద వదిలేసి చిరంజీవి గారితో మాట్లాడించాం. ఇట్ ఈస్ జెన్యున్గా చెప్పాలి, ఇట్ ఈస్ మై మదర్స్ విష్ టు సీ బోత్ ఆఫ్ అస్ ఇన్ వన్ ఫ్రేమ్. ఇట్స్ బిన్ సో మెనీ ఇయర్స్ మేము ఇద్దరం ఒక ఫ్రేమ్లో ఏదో కాస్త ఒక సెకండ్ 1 మినిట్ ఆ సాంగ్లో ఈ సాంగ్లో అలా కనిపించాం, కానీ ఒక ఫుల్ ఫ్లెజ్ క్యారెక్టర్గా ఒక సినిమాలో క్యామియో కన్నా ఎక్కువగా ఉండే ఒక క్యారెక్టర్ నేను చేయలేదు ఆయనతో. ఆ పట్టుదల అక్కడ, ఆ డేట్స్ అక్కడి నుంచి రాజమౌళి గారు ఇచ్చారంటే అది చిరంజీవి గారి యూనో ఇన్వాల్వ్మెంట్ వల్ల, ఆయన వెనకాల ఉన్న మా మదర్ పుష్ వల్ల. ఎట్లాగైనా మీరు రాజమౌళి గారితో మీరు మాట్లాడి చేయండి అని చెప్పడం, అదే రాజమౌళి గారు కూడా అదే చెప్పడం. అండ్ హీ వాజ్ సో గ్రేస్ఫుల్ టు గివ్ అస్ దీస్ డేట్స్ ఇన్ బిట్వీన్. అసలే కోవిడ్లో సినిమా షూటింగ్లే జరగట్లేదు, అలాంటి టైంలో హీ హాజ్ అలౌడ్ అస్ టు అలౌడ్ మై డేట్స్ టు గో ఫర్ మై మదర్ అన్నచ్చా, లేకపోతే ఈ రెండు కాంబినేషన్ కోసం.